థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అనే మాట నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను అనమాట. ఎందుకని డీటెయిల్స్ నేను కంప్లీట్గా వీడియోలో షేర్ చేస్తాను. బ్యాక్ మనం 2015 టైం ఫ్రేమ్కి వెళ్తే కొంతమంది పిల్లలకి అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరైతే ఆ టైం ఫ్రేమ్లో పెద్దవాళ్ళుగా ఉన్నారో 2015 ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళకి అర్థమవుతుంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ ఇట్లా చాలా ఛాలెంజెస్ వచ్చాయన్నమాట. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఐస్ వేసుకోవడం, వాళ్ళు ఐస్ వేసుకుని మళ్ళీ ఇంకొక 10 మందిని నామినేట్ చేస్తారనమాట. పలానా ఇప్పుడు ఒక హీరో ఉన్నారనుకోండి, ఏ హృతిక్ రోషన్ ఎవరు ఉన్నారో అతను ఐస్ బకెట్ ఛాలెంజ్ వేసుకొని నేను అభిషేక్ బచ్చన్ని లేకపోతే ఇంకా మన తెలుగు ప్రభాస్ని లేకపోతే రామ్ చరణ్ దాన్ని ఈవేళ నామినేట్ చేస్తున్నానంటే మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసేవారనమాట. ఇలా ఒక ఎన్విరాన్మెంట్ అనేది నడిచేది. స్టార్టింగ్లో అది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే డీటెయిల్స్ పక్కన పెడితే ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అవుతూ వెళ్ళిందనమాట. ఇప్పుడు నేను వైరల్ అయిపోదాము లేకపోతే ఏదో అందరికీ రీచ్ అయిపోదాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను స్టార్ట్ చేయట్లేదు, కానీ నా ఒరిజినల్ ఇంటెంట్ ఏంటి అంటే మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నారు అంటే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి, వాళ్ళ క్వాలిటీ టైంలో వాళ్ళకు ఉన్నది చాలా తక్కువ టైం అయి ఉండొచ్చు లేకపోతే ఎక్కువ టైం అయి ఉండొచ్చు, ఫ్రీ టైము ఏదైనా సరే టైం అనమాట. ఎవ్రీ సెకండ్ కౌంట్స్, ఎవ్రీ అవర్ కౌంట్స్, ఎవ్రీ అంటే ఒక గంట కూడా మ్యాటర్ అవుతుంది అనమాట, లేదా ఒక 5 నిమిషాలనే మ్యాటర్ అవుతుంది. మనం ఒక్క వేరే పర్సన్ కోసం టైం వెచ్చించామంటే అది చాలా 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 గొప్ప విషయం అనమాట. ఇది ఏదో టైం పాస్ కోసం మన వీడియోలు చూస్తారని చాలామంది తేలిగ్గా తీసేస్తారు, కానీ ఒక వీడియోని ఇలాంటి ఛానల్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నా టెక్ ఛానల్స్ కేటగిరీలోనే చాలా ఛానల్స్ ఉంటాయన్నమాట, వాళ్ళ ఛానల్స్ చూడొచ్చు లేదా అసలు చూడకుండా కూడా ఉండొచ్చు అనమాట. బట్ స్టిల్ చూస్తున్నారంటే వాళ్ళు ఒక చాయిస్ తీసుకున్నారు, ఈ పర్సన్ వీడియోస్ బాగుంటాయి కాబట్టి, జెన్యున్ ఉంటాయి కాబట్టి మనం చూడాలి అని చాయిస్ తీసుకున్నారనమాట. నో మ్యాటర్ హౌ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్, అంటే ఎంత తక్కువ మంది ఉన్నా సరే సంబంధం లేదనమాట. కొంతమంది ఈ మధ్య కామెంట్ కూడా చేశారనమాట, నువ్వు ఇంత తక్కువ సబ్స్క్రైబర్లు ఉండి పెద్ద హైఫై లెవెల్ 1 లాక్ 6 లాక్ 7 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళలాగా మాట్లాడుతుంటావు ఏంటి అంటే, నాకున్న 20,000 ఎక్కువ, నాకున్న 20,000 అంటే నాకు ఎక్కువ అనమాట. నన్ను నమ్మి నేను మాట్లాడే విధానం కానీ నేను చెప్పే టెక్నిక్స్ కానీ నచ్చి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు అది హ్యాపీనెస్సే, 20 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా హ్యాపీనెస్సే. అలాంటిది 20,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఇంకా చాలా ఎక్కువ హ్యాపీనెస్, 1,00,000 చేసుకుంటే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్, 10 లక్షలు చేసుకుంటే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్. దాంట్లో ఎక్కడ తీయడానికి లేదనమాట. 10 లక్షలకే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఒక 10 మందికి హ్యాపీ ఫీల్ అవ్వాలి అనేది అవ్వకూడదు, అవ్వాలి అనే డీటెయిల్స్ ఏమీ లేవన్నమాట. మన దాంట్లో ఎంత తక్కువ మంది ఉన్నా సరే వాళ్ళు మన కోసం టైం వెచ్చింది చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు కూడా మీ వీడియోస్లో మీరు వాళ్ళ కామెంట్స్కో లేకపోతే చాలాసార్లు ఏంటంటే కామెంట్స్ మీరు రిప్లై ఇవ్వకపోవచ్చు, వాళ్ళు చాలా అభిమానంతో మీకు కామెంట్ పెట్టుండొచ్చు, మీకు 1000s of comments లేకపోతే 100s of comments మీరు చూసి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక థ్యాంక్ యూ నోట్ మీ సబ్స్క్రైబర్స్కి రిలీజ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, జెన్యున్గా ఫాలో అయ్యే ఎవరైతే ఉన్నారో, నేను వాళ్ళందరినీ నామినేట్ చేస్తున్నాను అనమాట సింపుల్గా. ఇది బిగ్ బాస్ నామినేషన్ కాదు, ఈ ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేయండి, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అని మీరు కూడా వీడియో పెట్టండి. ఇంత డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేనైతే అనుకోవట్లేదు, లేదా మీ కంటెంట్ ఎలా ఉందో దాని పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అని ఒక నోట్ పెట్టండి. మీ సబ్స్క్రైబర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు, ఖచ్చితంగా వాళ్ళు మీకోసం టైం వెచ్చించిన దానికి మీరు ఒక థ్యాంక్ యూ చెప్పడం అనేది మీ బాధ్యత అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, బాయ్ బాయ్.